ఈ మధ్య కాలంలోనే మీరంతా కూడా గమనించే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఆయన దత్తపుత్రుడు ఆయన దత్తపుత్రుడు కూడా అనంతపురం జిల్లాకు కూడా వచ్చాడు ఆశ్చర్యం తెలుసా ఆయన రైతుల ఆత్మహత్యలు చేసుకున్న రైతులను పరామర్శించడానికి వస్తున్నాను అన్నాడు ఒకటంటే ఒకటి నేను ఇవాల ఆయన తర్వాత అనంతపురం జిల్లా తర్వాత గోదావరి జిల్లాలు కూడా తిరిగాడు ఆ వాలటి నుంచి ఈ వాలటి వరకు నేను అడుగుతా ఉన్నా సవాలు విసిరా నీ పర్యటనలో కనీసం ఒక్క రైతైనా సరే పట్టాదార్ పాస్ బుక్ ఉండి ఆత్మహత్య చేసుకుంటే పరిహారం అందని పరిస్థితి కనీసం ఒక్కడినైనా చూపించగలవా అని చెప్పి కూడా గట్టిగా సవాలు విసిరా ఒక్కడినంటే ఒక్కడిని చూపించలేకపోయారు అదేవిధంగా కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డు గ్రామ సచివాలయాల్లోనే ఆర్బీకే కేంద్రాల్లోనే దొరుకుతుంది ఆ సీసీఆర్సీ కార్డు ఉండి ఏ రైతైనా కూడా ఒక్క రైతైనా కూడా ఆత్మహత్య చేసుకొని ఉంటే 7 లక్షల రూపాయల నష్టపరిహారం అందని పరిస్థితి ఏ ఒక్కరినైనా కూడా చూపించగలవా అని చెప్పి సవాలు విసిరితే ఒక్కరినంటే ఒక్కరిని కూడా చూపించలేకపోయాడు అంత పారదర్శకంగా ఎవరు చనిపోయినా కూడా మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఏ రకంగా బాధపడతారు ఆ రకంగానే బాధపడుతూ ఆ రైతన్నకు మాత్రం తోడుగా నిలబడే కార్యక్రమానికి ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ 3 ఏళ్ల పాలనలో అడుగులు పడ్డాయి అన్న సంగతి గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా 2014 నుంచి 2019 మధ్య అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో అక్షరాల 458 మంది రైతు కుటుంబాలు పరిహారం కూడా ఇవ్వకుండా ఆ రైతు కుటుంబాలను రోడ్డును పడేస్తే ఆ 458 మంది రైతు కుటుంబాలకు కూడా జగనన్న ప్రభుత్వం వచ్చాకే తోడుగా నిలిచింది పరిహారం ఇచ్చింది అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా కానీ ఆ రోజు ఈ దత్తపుత్రుడికి గుర్తుకు రాలేదు ఇలా ఇళ్లకు పోవాలా గ్రామాలకు వెళ్ళాలి జిల్లాలకు వెళ్ళాలి చనిపోయిన రైతు కుటుంబాలు ఉన్నాయి అన్న సంగతి ఆ రోజు మాత్రం ఆ దత్తపుత్రుడికి గుర్తుకు రాలేదు ఇవ్వాలి అన్న తపన గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి రాలేదు తానా తందానా అంటూ చంద్రబాబు నాయుడు గారికి ఏం చేస్తే మంచి జరుగుతుంది అని చెప్పి ఈయన నోట్ చేసుకొని ఖచ్చితంగా ఆ మంచిని చేయడం కోసం ఉరుకులు పరుగుల మీద పరిగెత్తే ఇంకొక వ్యక్తి దత్తపుత్రుడు వీళ్ళిద్దరూ కూడా రాజకీయాలలో ఉండడానికి అర్హులేనా ఈ రకంగా ప్రజలను మోసం చేస్తూ కలిసికట్టుగా తోడు దొంగలుగా మోసం చేసే వాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి అర్హులేనా అని చెప్పి ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా ఇవాళ నేను కోరుతా ఉన్నా నాకు నిజంగా చాలా బాధ వేసింది మొదటిగా తీసుకొచ్చినప్పుడు మన చదివి ఉంటే మీ అందరూ తెలిసే ఉండొచ్చు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు ఇందులో బీసీలు ఎస్సీలు ఓసీలు ఎస్టీలు ఒకళ్ళు కాదు కులాలు అలాగే రైతులు చనిపోతే ఆ నిధులు ఎక్కడి నుంచి ఇస్తాం వాళ్ళకి కూర్చోబెట్టి కొద్దిమంది రైతులకి వేస్తున్నారు మళ్ళీ దాంట్లో కూడా కుల వివక్ష ఇందాక వస్తే దాంట్లో నిన్న 17 మందికి 7 లక్షలు ఇచ్చారంట మళ్ళీ దాంట్లో ఎస్సీ రైతులను వదిలేశారు అక్కడ కుల వివక్ష మొన్నేమో కాపులకి ఇవ్వడం వదిలేశారు అదొక కుల వివక్ష రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వలేదు కుల వివక్ష కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వలేదు అదొక కుల వివక్ష అనంతపురంలో సో నేను అనేది ఏంటంటే రైతు అనేవాడు ప్రతి ఒక్కడు కులం వల్ల వాడు గొప్పగా ఉండడు డబ్బునోడుగా ఉండడు కులం ఎక్కువేమో నాకు తెలీదు కానీ ఆర్థికంగా వాళ్ళందరూ పేదలే పేదవారే అందుకనే మన పేదరికం చూస్తాం తప్ప కులం చూడం అలాగే ఈరోజు నిజంగా నే పవన్ కళ్యాణ్ వస్తున్నాడు కాబట్టి సడన్గా కూర్చోబెట్టి ప్రత్యేకంగా ఒక పర్టికులర్ సామాజిక వర్గానికి వెంటనే వేసేశారు మరి ఎస్సీ సంగతులు ఎందుకు వదిలేశారు మీ ఎస్సీ సామాజిక వర్గాన్ని ఎందుకు వదిలేశారు మీరు అందరూ ఆలోచించాలి దీని గట్టి మీద దీని మీద మీరు ఆలోచించాలి అంటే కన్వీనియంట్గా చేస్తూ ఉన్నారు మిమ్మల్ని వాడుకుంటూ ఉన్నారు మీరు ఆలోచించుకోవాలి ప్రతి యువకుడు ప్రతి యువతి మీ భవిష్యత్తు కోసం నిలబడే వ్యక్తులు ఎవరు జనసేన వైసీపీనా ఎవరని మీరు నిర్ణయించుకోండి నేను చెప్పను
మీరు ఆలోచించుకోండి. చూసారు కదండి, మరి వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.